జూలై 2న జరిగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సడక్ బంద్ను విజయవంతం చేయాలని దళిత రత్న అవార్డు గ్రహీత అంబాల ప్రభు పిలుపునిచ్చారు. జమికుంట మారుతి నగర్లో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన సడక్ యాత్రకు ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 8 ఏళ్ల క్రితం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ పార్లమెంటులో ఆమోదించుకుంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కు ద్వారా రానున్న ఎన్నికల్లో బీజేపీకి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన ఇప్పటి వరకు ఆమోదించకుండా నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. ఈ సడక్ యాత్రకు దళిత కళాకారులు మేధావులు మద్దతు తెలిపి విజయవంతం చేయాలని కోరారు. జూలై 2న ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలోని ప్రధాన రహదారులన్నీ దిగ్బంధం చేయాలని విజ్ఞప్తి చేశారు. జూలై 3న హైదరాబాద్ లో జరిగే మాదిగల మహాసభను జయప్రదం చేయాలని మాదిగలు మాదిగ ఉపకులాలలో ఉన్న మేధావులు కవులు కళాకారులు విద్యార్థులు ప్రజలను కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 40 టీములుగా ఏర్పడి ఈ రోజున కరీంనగర్ జిల్లా జమ్మకుంట మండలం పూర్తి చేసుకొని హుజరాబాద్ మండలం మొదలు కాబోతున్న సందర్భంలో ఈ రోజు ఎంఆర్పిఎస్ తర్వాత బుర్ర సతీష్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నాయకత్వంలో చేస్తున్నటువంటి ఈ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిలో భాగంగా రిజర్వేషన్ అయితే మాత్రమే మాదిగలకు సమన్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణ ప్రవేశపెట్టాలని చెప్పని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము.